వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆటోమేటా థియరీ వీడియోస్లో ఒక మనకి ఇచ్చిన ఒక ప్రాబ్లమ్కి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఎ గ్రామర్ విత్ అ ఫోర్ టపుల్స్ VTPS, వేర్ ద ప్రొడక్షన్స్ ఆర్ ఆఫ్ ద ఫామ్ ఏ టెన్స్ టు ఆల్ఫా. ఈ ఆల్ఫా మీద మనకి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏదైనా ఉండొచ్చు, సెట్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్. సో ఈ ప్రొడక్షన్ రూల్ మీద బేస్ చేసుకుని మనం గ్రామర్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన లాంగ్వేజ్ చూడండి, లాంగ్వేజ్ ఏముంది, డెఫినేషను కన్స్ట్రక్ట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ ద లాంగ్వేజ్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 ఏస్ ఓవర్ ద సెట్ సిగ్మా ఈక్వల్ టు ఏకమబి. మన కండిషన్ ఏంటి, మనం జనరేట్ చేసిన లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్లో అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి, అట్లీస్ట్ 2 ఉండాలి, ఆ తర్వాత ఎక్కువ కంపల్సరీగా 2 ఉండాలి, ఇంకా 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ 2 కంటే 1 తక్కువ ఉండకూడదు. మనకి ఇచ్చిన ఇన్పుట్ సింబల్స్ ఏంటి, AB. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటే మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ జనరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ప్రాబ్లమ్కి మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, మన ప్రాబ్లం ఏంటి, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి. అంటే ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ ద ఏబీస్ ఉండొచ్చు, తర్వాత ఏ ఉందనుకోండి, మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ ఏబీస్ ఉండొచ్చు, మళ్ళీ ఏ ఉండి, మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ ద ఏబీస్ ఉండొచ్చు, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో అర్థమైందా, మన నేను ఏం మనకు డెఫినేషన్ ఏమి ఇచ్చారు, మన మన కన్స్ట్రక్ట్ చేయే మన లాంగ్వేజ్లో 2 ఏస్ అనే ఉండాలి, కంపల్సరీగా 2 ఏస్ ఉండాలి, రిమైనింగ్ ఏఏనా ఉండొచ్చు. ఇప్పుడు దీని ప్లేస్లో ఏబి ఉండొచ్చు, లేకపోతే ఏ ఒకటే ఉండొచ్చు, ముందు బి ఒకటే ఉండొచ్చు, దీని తర్వాత కూడా ఏబి ఉండొచ్చు, ఏ ఒకటే ఉండొచ్చు, బి ఒకటే ఉండొచ్చు, లేకపోతే ఏ ఉండొచ్చు, ఏబి ఉండొచ్చు, అట్లా ఏమైనా ఉండొచ్చు. రిమైనింగ్ అంటే రిమైనింగ్ సింబల్స్ ఏమైనా ఉండొచ్చు, మనం మన జనరేట్ చేసిన లాంగ్వేజ్లో స్ట్రింగ్స్లో అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి, రిమైనింగ్ సింబల్స్ ఏమైనా ఉండొచ్చు. అందుకని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇలాగ కన్స్ట్రక్ట్ చేసాము. సో మనం ప్రీవియస్ వీడియోలో యూనిట్2లో డిస్కస్ చేసాం కదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, అక్కడ అది ఐడియా ఉంటే మీకు ఇది మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నామో ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్ట్ చేశాను, తర్వాత దీంట్లో లాంగ్వేజ్లో కొన్ని ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ రాయండి. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి కదా, ఫస్ట్ ఏబి ఉందనుకోండి, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత ఏబి, ఇది ఒకటి అనుకోండి, అయితే ఫస్ట్ బి ఉంది, తర్వాత ఏఏ ఉంది, నెక్స్ట్ లేకపోతే ఫస్ట్ బిబి ఉంది, తర్వాత ఏఏబి ఉంది, లేకపోతే ఫస్ట్ బిఏఏఏబి, ఇలా ఏమైనా ఉంటాయి మన లాంగ్వేజ్లో. ముందు ఏంటంటే 2 ఏలు అయితే ఉండాలి, ఆ తర్వాత ముందు తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు, అది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇది లాంగ్వేజ్. ఇప్పుడు మనం గ్రామర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సెట్ ప్రొడక్షన్ రూల్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూసి ప్రొడక్షన్స్ రూల్ రాయండి. సో ప్రొడక్షన్ రూల్స్ ఎలా ఉండొచ్చు, సో ఫస్ట్ ఇక్కడ ఏముండొచ్చు, నాన్ టర్మినల్, ఒక నాన్ టర్మినల్ ఉండి ఏ ఉండి, మళ్ళీ ఈ ప్లేస్లో నాన్ టర్మినల్ ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ ఏ ఉండొచ్చు, ఇక్కడ మళ్ళీ నాన్ టర్మినల్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ నాన్ టర్మినల్ ఏమవ్వచ్చు, టీ టాన్స్ టు ఏ అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు, ఎప్సిలాన్ అయినా అవ్వచ్చు, ఎందుకంటే మన ఇన్పుట్ స్ట్రింగ్ ఏ బి ఉంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ రైట్ హ్యాండ్ సైడ్ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు కదా, టర్మినల్ ఉండొచ్చు, నాన్ టర్మినల్ ఉండొచ్చు, ఎప్సిలాన్ ఉండొచ్చు. సో అందుకని ఈ టీ ఏమవ్వచ్చు, ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఎప్సిలాన్ అయినా అవ్వచ్చు. సో ఏ అయిందనుకోండి, ఇది రికర్సివ్ కదా, సో అందుకని ఏ టాన్స్ టు టీ, లేకపోతే టీ టాన్స్ టు బీటీ, బి అయినా అవ్వచ్చు, ఆర్ టీ టాన్స్ టు ఎప్సిలాన్. సో ఈ మూడింటిని కలిపి మనము ఈ మూడింటికి కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ నాన్ టర్మినల్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్స్ని మనం కంబైన్ చేసి ఈ రకంగా రాసుకోవచ్చు, టీ టాన్స్ టు ఏటీ ఆర్ బీటీ ఆర్ ఎప్సిలాన్. సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఫర్ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం గ్రామర్ కన్స్ట్రక్ట్ చేసేయచ్చా ఈజీగా, ఎస్. జీ ఈక్వల్ టు
VTPS కదా. సో వేర్ వి ఈజ్ ద సెట్ ఆఫ్ ద నాన్ టెర్మినల్స్. ఇక్కడ మన నాన్ టెర్మినల్స్ ఏంటి? ఎస్టి అండ్ టి ఈజ్ ద సెట్ ఆఫ్ ద టెర్మినల్స్. ఏమున్నాయి టెర్మినల్స్? ఏబి సారీ బి అండ్ టి ఈజ్ ద సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్స్. ఏమేమి ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయి? ఎస్ స్టాండ్స్ టు టిఏటిబి టి కామా టి టాండ్స్ టు ఏటి స్లాష్ బిటి స్లాష్ ఎప్సిలోన్. ఇవేంటి? ఇవన్నీ సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. ఇంకా విటిపి రాసాం స్టార్ట్ సింబల్. హియర్ ద స్టార్ట్ సింబల్ ఈస్ ద ఎస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిక్వైర్డ్ సిఎఫ్టి ఫర్ ద గివెన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ జనరేట్ అవుతుందో లేదో చూడండి మనం ప్రొడక్షన్ రూల్స్ బేస్ చేసుకుని. సో ఎప్పుడైనా స్టార్ట్ సింబల్తో స్టార్ట్ చేస్తారు కదా. సో ఎస్ స్టాండ్స్ టు ఏముంది? టిఏటి ఉంది కదా. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ కావాలనుకోండి, బిఏఏ కావాలనుకోండి. ఇప్పుడు టీ ప్లేస్లో నేను ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. ఈ టీ ప్లేస్లో ఎప్సిలాన్, ఈ టీ ప్లేస్లో ఎప్సిలాన్, ఈ టీ ప్లేస్లో ఎప్సిలాన్. సారీ, నాకేం కావాలి? బిఏఏ కదా. ఈ టీ ప్లేస్లో బీటీ, ఈ టీ ప్లేస్లో బీటీ. సో అగైన్ మళ్ళీ ఈ టీ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? బిఏఏ వచ్చిందా? అలా మనం ఈ ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని మనం ఏదైనా సరే డిరైవ్ చేసుకోవచ్చు, ఏ స్ట్రింగ్ అయినా సరే. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సిఎఫ్టి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.